వస్తాయి. భారతగడ్డ మీద జన్మించి విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్న వారు ఎందరో కనిపిస్తుంటారు. వారిలో కొందరు మాత్రం జన్మభూమి రుణం తీర్చుకునేటందుకు, భారతదేశం యొక్క ప్రఖ్యాతిని చాటేటందుకు కృషి చేస్తుంటారు. ఇప్పుడు మనం కలవబోతున్నటువంటి యువకుడు కూడా ఆ కోవలాని చెందినవారు, ప్రవాస భారతీయులు గోపిరెడ్డి చిల్లకూరి గారిని ఈ రోజున మనం పీపుల్ చాయిస్ ప్రోగ్రాంలో పలకరిద్దాం. నమస్కారం అండి గోపిరెడ్డి గారు. నమస్కారం విశ్వనాథ్ గారు. నమస్కారం. మీరు చాలా కాలంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ప్రాంతంలో చదువుకుని అక్కడి నుంచి యుఎస్ఏ వెళ్ళడం జరిగింది అని చెప్పేసి తెలిసింది. అయితే ఇక్కడ చదువుకునేటప్పుడు మీరు విద్యార్థి సంఘాల కార్యకలాపాల్లో ఉండేవారని అంటా ఉంటారు. ఏ సంఘంతో ఉండేవారు, ఎందుకని మీకు అనుబంధం అండి ఏబీవీపీతో మీకున్నటువంటి, ఎందుకని ఏబీవీపీని మీరు ఎంచుకోవడం జరిగింది? యాక్చువల్ అండి, చిన్నప్పటి నుంచి నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు మేము మా పల్లె నుంచి నాయుడుపేట టౌన్ కావడం జరిగిందండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత టౌన్ కు వచ్చాను చదువుకోవడం కోసం అని మా అమ్మగారు తీసుకొచ్చారు. సో నా థర్డ్ గ్రేడ్ లో మాకు కొంచెం అప్పుడే థర్డ్ గ్రేడ్ నాయుడుపేట మూవ్ అయిన తర్వాత ఫిఫ్త్ గ్రేడ్ లో అండి, ఫిఫ్త్ గ్రేడ్ లో పెంచలయ్య సార్ అని ఒక తెలుగు మాస్టర్ ఉండేవారు. వారు మాకు మొట్టమొదట ఆర్ఎస్ఎస్ గురించి పరిచయం చేశారు. సో సంఘ బాలస్వామి సార్ గైడ్లైన్, తర్వాత రవి గారు అని చెప్పేసి ఒక ఫుల్ టైం వర్క్ ఉండేవారండి. వారి పుణ్యం అని చెప్పి నేను అప్పటి నుంచి కొంచెం టచ్ ఉంది, కానీ బట్ పూర్తిగా టెన్త్ క్లాస్ చదివేదాకా కూడా నాకు సిద్ధాంతం మీద పెద్ద అవగాహన ఉండేది కాదండి. ఏదో ఆటలాడుకుంటున్నాము, శాఖ వెళ్తున్నాము, ఘనవేషం వేస్తున్నాము అనేదే తెలుసు, కానీ అంత ఎక్కువగా నాటుకోలేదండి నాకు. సో నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కొంత ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ వర్సెస్ అని వచ్చాయండి. అప్పుడు యాక్చువల్గా విప్లవ ఉద్యమాలు బాగా ఉన్నాయి అరౌండ్ 90s. అప్పుడు కొంత అటు సైడు అట్రాక్ట్ అయ్యండి. ఫస్ట్లో కొద్ది రోజులు కొంచెం ఇంటర్మీడియట్ ఫస్ట్లో ఉన్నప్పుడు విప్లవ భావాల సైడ్ వెళ్ళాను నేను. బట్ అదృష్టవశాత్తు ఒక రైల్వే టీసీ ఒక మీటింగ్కి వెళ్తున్నాను నేను, గద్దర్ గారి మీటింగ్ ఎవరిదో అనుకుంటప్పుడు రాడికల్స్ మీటింగ్ వెళ్తుంటే ఒక టీసీ గారు కూర్చొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఏంది అది ఇది అని. అప్పుడు ఒరే మనం ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ ఉన్నాం కదా, బట్ ఇది మనకు ఐడియాలజీ ఇది కరెక్ట్ కదా అని అప్పుడు నేను ఇంటర్మీడియట్లో విద్యార్థి పరిషత్తులోకి అడుగు పెట్టడం జరిగింది. అప్పుడే పేరాల శేఖరరావు గారు అని ఆయన నెల్లూరుకి ఫుల్ టైమర్గా వచ్చారండి, ఏబీవీపీ ఫుల్ టైమర్గా ఉన్నారు ఆయన. వారితో పాటు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అంటే లైక్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు వారి సౌజన్యంతో నేను పనిచేయడం జరిగింది అది. అందువల్ల ఏంటంటే వారు ప్రోత్సహించడం అట్లా అవడం వల్ల నేను ఇంటర్మీడియట్లో మా క్లాస్కి రిప్రజెంట్ చేయడం అట్లా జరిగిందండి. తర్వాత నేను తిరుపతి గ్రాడ్యుయేషన్కి ఇంటర్మీడియట్ ఎలక్షన్స్లో కూడా గెలిచానండి. తర్వాత తిరుపతి గ్రాడ్యుయేషన్కి నేను ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళానండి, ఆర్ట్స్ కాలేజీలో చేరాను. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను తీవ్రంగా చదువులన్నీ పక్కన పెట్టి తీవ్రంగా విద్యార్థి పోరాటంలో చేయాల్సి వచ్చిందండి, నేను పనిచేయాల్సి వచ్చింది అనమాట. సో అంటే టీటీడీ హాస్టల్లో ఉండేవాడిని నేను, టీటీడీ దీనిలో అక్కడ కొంచెం ఈ రిలీజియస్ కన్వర్సేషన్స్ అన్నీ జరిగేటువంటి అప్పుడు. సో దాన్ని ఎదుర్కొనే భాగంలో అనుకోకుండా ఒక సంఘటన జరిగి దానిలో నేను అక్కడ ఉండే దీనిలో ఆ వాటి మీద నేను పోరాడడం వల్ల చాలా వరకు స్టూడెంట్స్కి అందరికి కూడా బెనిఫిట్ జరిగింది. అప్పుడే పిల్లలు చాలామంది నష్టపోయారండి ఆ ఏజ్ ఆ ఇయర్లో. ఈ యాంటీ రిజర్వేషన్లని ప్రో రిజర్వేషన్లని అట్లా విద్యార్థుల మధ్య చాలా కొట్లాటలు రావడం అట్లా జరిగినప్పుడు మధ్యలో ఉండి వాళ్ళ మధ్య సంయమనం పాటించే దీనిలో నేను చాలా కృషి చేయడం జరిగింది. అట్లా తర్వాత మళ్ళీ విద్యార్థి పరిషత్తుని నిలబెట్టి అప్పట్లో స్వదేశీ ఉద్యమం మీద అవగాహన తీసుకురావడం అట్లా చాలా పోరాటాల మీద చేయడం అండి. ఎస్పెషల్లీ కన్వర్షన్స్ అనేది ఆపగలిగాము తిరుపతి టీటీడీ కళాశాలలో. అప్పట్లో చాలా మత కన్వర్షన్ ఉండదండి, ఎక్కువ టార్గెట్ ఉంటుందండి. తిరుపతి అంటేనే ఎస్పెషల్లీ మిషనరీస్కి చాలా టార్గెట్ ఉంటుందండి. అప్పట్లో చాలా టార్గెట్ ఉండేది స్టూడెంట్స్ని, ఈ దళిత స్టూడెంట్స్ ముఖ్యంగా వాళ్ళు అట్రాక్ట్ చేసేవాళ్ళండి. సో వాళ్ళకి అట్లా చేయడం వల్ల కొంత వాళ్ళకి ఉన్నప్పుడు మేము ఏబీవీపీలో ఉండడం వల్ల నేను వాటిని ఎదుర్కొనడం వల్ల చాలా వరకు నేనున్న 3 ఇయర్స్ కన్వర్షన్స్ జోలికి ఎవరు రాలేదండి, రాకుండా చేశాను. సో అదొక ఘన విజయం అది.
అదే విధంగా అయోధ్య ఉద్యమం ఆ టైంలోనే కావడం, దానిలో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం నాకు దొరికింది. ఒకటని కాదు, 3 ఇయర్స్ పాటు అన్ని విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను. మిగిలిన విద్యార్థి ఉద్యమాలకి అలాగే ఏబీవీపీకి ఏంటి డిఫరెన్స్ అని మీరు భావిస్తారండి? ఏబీవీపీలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తి కానీ లేదా థ్రెడ్ కానీ ఏంటంటారు? నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా స్వదేశీ సిద్ధాంతం, విదేశీ సిద్ధాంతం అని ఉంటుంది. మనం ఎక్కడైనా విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న సిద్ధాంతం ఏదైనా ఉన్నా కూడా నా దృష్టిలో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే స్వదేశీ సిద్ధాంతం అనేది మనం స్వదేశంలో జరిగే మార్పులకు అనుగుణంగా మనం మార్చుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే నేనున్న రోజుల్లో విద్యార్థి పరిషత్కి ఇప్పుడున్న విద్యార్థి పరిషత్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మారుతున్న ప్రపంచంతో పాటు అన్ని ఆర్గనైజేషన్ మౌలు చేసుకునే శక్తి మనకు ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో ఏర్పడిన ఆర్గనైజేషన్లు చూడండి, వాళ్ళు మారరు, వాళ్ళ నాయకత్వం మారదు, సంవత్సరాల తరబడి ఒకరే రిప్రజెంట్ చేస్తుంటారు. ఇంకా అదే ఒక సిద్ధాంతం పట్టుకుని అంటే దాన్ని వదలరు, దానిలో సడలింపులు ఉండవు. సో ఇవన్నీ ఉండడం, ఇవన్నీ ఎప్పుడైతే బూజు పట్టిన సిద్ధాంతాలను పట్టుకోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందండి మనకి. ఎస్పెషల్లీ వాళ్ళు, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, స్వామి వివేకానంద ప్రిన్సిపల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యూత్కి. బట్ వాళ్ళు మొదట్లో విపరీతంగా వ్యతిరేకించారు వాళ్ళు. ఈ మధ్య కొంచెం మారారు, 1-2 చోట్ల చేస్తున్నారు కానీ, బట్ దే వర్ అగైనెస్ట్ స్వామి వివేకానంద ప్రిన్సిపల్. అదంటేనే మతం అన్నట్టు వాళ్ళు చాలా చేయడం జరిగింది. సో అవన్నీ ఎవరి వల్ల అండి? స్టూడెంట్స్ లాస్ అయిపోతారు కదండి. ప్రతి చోట కూడా దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ అనమాట. మన స్వదేశీ సిద్ధాంతం మీద ఏర్పడిన సంస్థలకి, విదేశీ సిద్ధాంతం మీద ఏర్పడిన సంస్థలకి ఖచ్చితంగా డిఫరెంట్ ఉండదండి. నేను కొన్ని విషయాల్లో ఖచ్చితంగా వాళ్ళు ఫలితం తీసుకొచ్చారు, కొన్ని సంస్కరణల్లో, లైక్ ట్రేడ్ యూనియన్లో వాటిల్లో. కానీ క్రమేపీ ఏమైపోయింది, వాళ్ళు అనుగుణంగా మార్చుకోక సో వాళ్ళు వెనకబడిపోయారు. వెనకబడిపోయి వాళ్ళు వెనకబడడం వల్ల నష్టం స్టూడెంట్ సమాజానికి కూడా నష్టమేనండి. సో ఎందుకంటే ఏబీవీపీ ఒక జాతీయ విద్యార్థి యూనియన్ అండి, జాతీయ భావాలతో, మన స్వదేశీ భావాలతో జరిగేదండి. మీరు ఆశ్చర్యపోతారు, ఏబీవీపీని యుఎస్లో మేము పెట్టాలనుకున్నాం. పెట్టాలనుకుంటే దానికి సంఘ పెద్దలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది ఏబీవీపీ అనేది మన భారతీయ విద్యా విధానం మీదనే ఏర్పడింది. మీరు అక్కడ కావాలంటే ఇంకో సంస్థలు పెట్టుకుని, అప్పుడు వేరే మనకు అఫిలియేటెడ్ లాగా ఇంకోటి పెట్టారు. కానీ సో మన అదేనండి, అక్కడే డిఫరెన్స్. మన భావాలతో, మన దేశ పరిస్థితులకు అనగా, మన కాలానుగుణంగా మనం మార్చుకుంటూ పోగలిగిందే మన సంఘం అని. అందుకనే ఈరోజు విద్యార్థి పరిస్థితి ఎక్కడ చూసినా చూడండి, అందరు స్టూడెంట్స్లో అందరూ అన్ని ఆర్గనైజేషన్ ఒక దారి అయితే విద్యార్థి పరిస్థితి ఒకే దారిలో ఉంటుంది. ఎప్పుడు కూడా ఉపయోగపడేదారి, విద్యార్థులకు ఉపయోగపడేదారి. నాకు నాకు అదృష్టం అని, నేను విద్యార్థి పరిస్థితి ఎన్నుకోవడం అనేది అప్పట్లో అదృష్టం. నేను ఎన్ని ఎవరికి ఎలక్షన్లో రాజకీయాలు ఎవరికి సపోర్ట్ చేసినా కూడా నేను గర్వపడేది ఒక విద్యార్థి పరిస్థితిలో నేను పనిచేసిన దానికి, విద్యార్థి పరిస్థితి సంబంధించి నాకు ఆ దేశభక్తిని నూరుకోవడం ఏంటంటే ఒక భావన, జాతీయ విధానము, వాటి మీద మంచి అవగాహన కలిగిందంటే విద్యార్థి పరిషత్ వాళ్ళు. అయితే ఇప్పుడు మీరు తర్వాత విద్యార్థి దశ నుంచి చదువుకున్న మనస్థితికి వెళ్ళిన తర్వాత విదేశాలకు వెళ్ళడం జరిగింది, విదేశీ ఘట్టం మీద మీరు రాణించేటప్పుడు ఈ ఏబీవీపీ స్ఫూర్తి ఉపయోగపడిందా? అక్కడ మీరు చేపట్టినటువంటి ఈ సంయోజ కార్యక్రమాలు ఏంటి? ప్రజలతోటి లేదన్నట్లు చేయకుండా అసోసియేషన్ తోటి మీరు చేసినటువంటి కార్యకలాపాలు? ఖచ్చితంగా అండి, నాకు మొదటి నుంచి విద్యార్థి పరిస్థితితో పాటు రామకృష్ణ మట్టుతో ఎక్కువ అనుబంధం ఉండేదండి. నాకు విద్యా లైక్ వివేకానంద స్వామి ప్రిన్సిపల్తో పాటు ఉండడం వల్ల, ఈ రెండింటి వల్ల ఏంటంటే నాకు వర్క్లో కూడా ఉపయోగపడింది. ఇప్పుడు లీడర్షిప్ నాయకత్వ లక్షణాలన్నీ విద్యార్థి పరిషత్ రావడం వల్ల వాటిని ఒక పట్టుగా, అంటే ఇప్పుడు వివేకానంద స్వామి ప్రిన్సిపల్స్ అప్లై చేసినప్పుడు మనం ఒక చట్రంలో ఉంటాం, ఒక క్రమశిక్షణ గల చట్రంలో. ఆ చట్రంలో ఉండడం వల్ల ఏంటంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ సిచ్యువేషన్ తగ్గట్టు నాకు ఎంప్లాయ్మెంట్లో కూడా నేను బాగా రాణించగలిగాను. నేను ఉన్న దీనిలో చాలా ప్రాజెక్ట్స్లో అన్నింటిలో కూడా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు నాకే వచ్చేది చాలా వరకు నేను నోటిల్లంతా కూడా. సో అట్లా ఒక 8-9 ఇయర్స్ నేను పూర్తిగా 2007 వరకు కంప్లీట్గా డెడికేటెడ్గా ఐటీ సైడే ఉండేవాడిని, ఎక్కువ లెర్నింగ్ టెక్నాలజీస్. ఎందుకంటే సెటిల్ అవ్వడానికి లైక్ నో టైం పడుతుంది. ఎందుకంటే నేను విద్యార్థి పరిషత్ ఎక్కువ తిరగడం వల్ల ఇక్కడ లెర్నింగ్స్ తక్కువ, అక్కడ చదవాల్సినట్టు ఎక్కువయ్యాయి. సో అందువల్ల అక్కడ అయిన తర్వాత దెన్ ఐ రిలైజ్డ్ 2007 నుంచి నేను ఈ అక్కడ ఉండే పరిస్థితుల్లో తెలుగు సభలు, మన అక్కడ లోకల్ ఆర్గనైజేషన్ ప్యాంటెక్స్లో యాక్టివ్గా ఉండడం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్, తర్వాత గ్లోబల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఆట, తానా,
మళ్ళీ తర్వాత కొన్ని డివైడ్ అయిన తర్వాత నాట నాట్స్ వాటన్నిటిలో పనిచేయడం జరిగింది. అన్నిటిలో జీవితకాలపు సభ్యులుగా ఉన్నాను. సో మోస్ట్ ఆఫ్ ద స్పిరిచువల్ కమిటీకి సంబంధించి ఫస్ట్ లో నేను ఏం చేశానంటే 150th జైన్ సెలబ్రేషన్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్ లో స్పిరిచువల్ కమిటీకి హెడ్ గా ఉన్నానండి నేను. సో ఇక్కడి నుంచి విదేశీయులు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఎవరైనా స్వామీజీలు వచ్చినా లేకపోతే స్పిరిచువల్ కమిటీలో స్వామీజీలతో వాళ్ళ సందేశాన్ని అక్కడుండే ఎన్ఆర్ఎల్కి ఇవ్వడం అన్నమాట. సో దానిలో ఆల్మోస్ట్ నేను ప్రతి స్వామీజీని ప్రత్యేకంగా కలగడం, వాళ్ళది అక్కడ ఆ తానా సభల్లో కానీ నాటా సభల్లో కానీ ఆటా సభల్లో కానీ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వారి సందేశాన్ని అక్కడుండే తెలుగు వారికి అందించడంలో చాలా సఫలమయ్యాను. అదేవిధంగా అక్కడ లైక్ యూనో ప్యాంటెక్స్ లో ఉన్నటువంటి లీడర్షిప్తో అనుబంధం లైక్ యూనో సురేష్ మండు అని శ్రీధర్ కొరసపాటి శ్రీధర్ రెడ్డి కొరసపాటి వీళ్ళందరూ తో ఉన్నటువంటి అసోసియేషన్ వల్ల చాలా త్వరగా నేను ఎన్నో కార్యక్రమాలు చేయగలిగాను. తెలుగు అసోసియేషన్స్ లో ఈ స్పిరిచువల్ వింగ్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండేది? ఈ స్పిరిచువల్ వింగ్ ద్వారా మీరు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టగలిగారండి? ఫస్ట్ లో కొంచెం అంత ఎంటర్టైన్మెంట్ సైడ్ ఉండేదండి అందరు కూడా. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు లైక్ యూనో స్వామీజీలు రావడం లైక్ యూనో ఏర్పేట స్వామీజీ వారు రావడము, అదేవిధంగా పరిపూర్ణ స్వామీజీ రావడము, అదేవిధంగా చిన్నచేరు స్వామి వారు రావడము, అదేవిధంగా రామకృష్ణ మఠ స్వాములు రావడం వల్ల కొంత వైబ్రెంట్ ఉండేదండి. ఫస్ట్ వాళ్ళ వారికి సంబంధించిన భక్తులు వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయడం, తర్వాత అది మనం స్టార్టింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది పూజలాగా. ఆ పూజకి ఆల్మోస్ట్ 2000 పీపుల్ అటెండ్ అయ్యేవాళ్ళు స్టార్టింగ్ అలాగా. అట్లా అట్లా బాగా స్పిరిచువాలిటీ బాగా పెరిగిందండి అప్పటికి ఇప్పటికి. సో ఈ తానా వాటిల్లో మేము సత్యనారాయణ వ్రతాలు పెట్టడము, అదేవిధంగా స్వామీజీ డిస్కోర్సెస్ సపరేట్గా సెషన్స్ పెట్టడం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది కదా, మన హిందూ దీనిలో చాలా సాంప్రదాయాలు ఉంటాయి కదా, ఒక్కొక్క స్వామీజీది ఒక్కొక్క సెషన్ లాగా పెట్టేవాళ్ళు. ఎస్పెషల్లీ 150th జయంతి సెలబ్రేషన్స్ అయితే డిఫరెంట్ స్వామీజీని తీసుకొచ్చి వాళ్ళ పర్స్పెక్టివ్లో హౌ స్వామి వివేకానంద మేడ్ ఎ డిఫరెన్స్ విత్ ఇండియన్స్ అనే దాని మీద చాలా బాగా చేశాం. హౌ హీ వర్క్డ్ యాజ్ ఇన్ గ్లోబల్ స్పేస్లో స్వామీజీ ప్రిన్సిపల్స్ ఎట్లా అయ్యాయి అనేదాన్ని. సో అప్పుడు వరుసగా 4 ఇయర్స్ పాటు ఒక ఈవెంట్ జరిగేవాళ్ళం అండి, స్వామి వివేకానంద ఈవెంట్ జరిగింది. దానికి చాలా మంది వచ్చారు, ఇక్కడ మన హైదరాబాద్ స్వామీజీలు అంతా వచ్చారనమాట. కొన్ని ఏమో లైవ్ సెషన్స్ నడిపాము. సో అట్లా అందువల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ బాగా వచ్చిందండి. స్టూడెంట్స్ యూత్ అని యూత్ ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళం, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చేవాళ్ళం. రీచ్ ఎక్సలెన్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేశాను అనమాట. దానిలో కూడా కాంపిటీషన్స్ పెట్టి వివేకానంద దీని మీద వాళ్ళకి అక్కడుండే పిల్లలకి చేసి ఇవ్వడం అనమాట. యాక్చువల్గా మీరు ఆలోచిస్తే తెలుగు బాగా మాట్లాడేది ఇప్పుడు అమెరికాలోనే దొరుకుతారు మీకు. ఇప్పుడు ఇండియన్ కిడ్స్తో చూస్తే అమెరికాలో ఈరోజు తెలుగు నేర్చుకుంటారు బ్రహ్మాండంగా. ఇప్పుడు సిలికానంద్ర వారి పుణ్యం అయితే మీ మాబడి పాఠశాల ఇలా సంస్థల పుణ్యము ఈరోజు తెలుగు బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎంఏ కోర్సు కూడా పెట్టారండి తెలుగులో సిలికానంద్ర వారు. సో చాలా మంది పెద్దలు ఎవరైతే తెలుగు మిస్ అయిపోంటారో వాళ్ళందరూ సాహిత్యం ఉన్న ఇప్పుడు ఎంఏ కోర్సులు చేరుతున్నారు. సో ఇక్కడ అమెరికా అనేది ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వాజ్పేయి గారు అమెరికాకు వచ్చారు అరౌండ్ 2003 or 2004 వచ్చారు అనుకుంటాను, 2002 కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు. వచ్చినప్పుడు మన వాళ్ళందరూ చాలా మంది మన భారతీయులందరూ ఆయన ఆహ్వానం పలుసు భారత్ మాతకి జిందాబాద్ భారతదేశ జిందాబాద్ అరుస్తున్నారు. అరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఆగండి అన్నాడు. ఆయన చెప్పాడు ఫస్ట్ అమెరికా జిందాబాద్ అని ఉంది, ఎందుకంటే మన భారతీయులకు అన్ని మనమంతా ప్రపంచవ్యాప్తం, మన సందేశం అనేది ప్రపంచవ్యాప్తం. అమెరికాలో అమెరికా పౌరులుగా భారతీయ సంస్కృతులతో ఎలా ఉండాలి అనే దాని మీద మీరు ఎక్కడున్నా సరే ఆ దేశం యొక్క సౌభాగ్యం కోసం పనిచేయాలి అని చెప్పారు అనమాట. ఫస్ట్లో అర్థం కాలేదు, ఏంది మనం ఎక్కువ భారతదేశం ఇందాబాద్ అంటే ఆయన అట్లా అన్నారా ఏంటంటే ఆయన అమెరికా దేశంలో ఉంటే అమెరికా దేశ సౌభాగ్యం కోసం పనిచేయాలి విత్ భారతీయ సిద్ధాంతాలు, భారతీయ మన భారతీయ ఆధ్యాత్మికత్వం అలా ఉండాలని చెప్పారు. అట్లా ఈరోజు యుఎస్ చూస్తుంటే వారి సందేశం తగ్గట్టే మారుతుంది మనకు చూస్తే. ఇప్పుడు అమెరికాలో సెనెట్లో కానీ ఇక్కడ అమెరికన్స్లో కానీ ఇండియన్స్ అంటే చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వచ్చిందండి. నేను చూస్తున్నది ఏంటంటే ఎస్పెషల్లీ వాజ్పేయి గారి హయాంలో స్టార్ట్ అయింది, తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అయిన తర్వాత
పాజిటివ్నెస్ అనేది ప్రతి చోట భారతీయులు అంటే ఒక పాజిటివ్నెస్ అనేది ఏర్పడింది. అదైతే అందరూ ఒప్పుకుంటారు. నేను నా ఫ్రెండ్స్లో వెదర్ దే లైక్ బీజేపీ ఆర్ నాట్ ఆర్ వెదర్ దే లైక్ మోడీ ఆర్ నాట్ బట్ అందరూ యాక్సెప్ట్ చేసేది అంటే ఒక గౌరవం అనేది భారతీయుని యొక్క గౌరవం అనేది మాత్రం మనది పెరుగుతూ ఉందండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే సెనెట్లో ఇప్పుడు యుఎస్ సెనెట్లో దీపావళి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో హాలిడే కూడా ప్రకటించబోతున్నారు మన ఇండియన్ కన్వెన్షన్కి, ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, సో మెనీ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య అయితే మీకు తెలుసు కంటిన్యూస్గా ఈ కరోనా దీనిలో మన మ్యారేజెస్ అన్ని అంగరంగ వైభవంగా మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం అమెరికాలో బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఇది ఆల్మోస్ట్ అదనమాట వారి ఉద్దేశం ఏంటంటే, వాజ్పేయి గారి ఉద్దేశం ఏంటంటే ఎక్కడ పోయినా సరే మన భారతీయత అనేది అన్ని దేశాల్లో ఉండాలి, అన్ని దేశాలకు వ్యాపింపజేయాలని ఆయన ఉద్దేశం అనమాట. అందుకనే ఈరోజు మన ఇండియన్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు యుఎస్కి, అఫ్కోర్స్ ఇండియాకి బై డిఫాల్ట్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు హృదయం అంతా కూడా ఇండియా మీదే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ మన భారతీయుల వల్ల ప్రతి దేశము బెనిఫిట్ అవుతుంది. అప్పుడు మీరు స్వామి వివేకానంద గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతుందండి. స్వామి వివేకానందుల వారు ఎప్పుడు కూడా ఈ దేశం యువత బాగుండాలి, యువతలోనే స్పిరిట్ ఉంది, యువతలో ఫైర్ ఉంది, దాన్ని ఉపయోగించుకోగలిగితే భారతదేశం బాగుపడుతుంది అనేటువంటి స్ఫూర్తిని ఎక్కువగా ఇచ్చేవారు. అందుచేత భారతీయ యువతని అటువైపు మౌల్డ్ చేయడానికి, భారతీయ యువతని చైతన్యపరచడానికి కానీ మీరు ఏమైనా కార్యకలాపాలు చేపట్టారా? ఇక్కడ స్కూల్స్ కాలేజీలు వాటితో ఇంటరాక్ట్ అవ్వడం కానీ యూత్ని మోటివేట్ చేయడం కానీ ఏమైనా వర్క్ చేస్తున్నారండి? అవునండి, చాలా దాదాపు అరౌండ్ 2010 నుంచి అండి. నేను 2010 నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, నా బర్త్డే రోజు ఒక డెసిషన్ తీసుకున్నాను. ఒక 40% to 50% నేను ఎక్కువ స్టూడెంట్స్తోనే గడపాలని, సో కాలేజీలకు వెళ్ళడం అనమాట. అప్పుడే కరెక్ట్గా 2012 స్వామి వివేకానంద 150th ఉత్సవాలు స్టార్ట్ అయినాయి అనమాట. అవి దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ పాటు నడిచాయి అనమాట. సో నేను అప్పుడు రామకృష్ణ మఠంతో పాటు అసోసియేషన్ అయ్యి స్వామి బోధభాయనంద గారితో అసోసియేట్ అయ్యి ఇక్కడ వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని ఉంటుంది మన దోమలగూడ. సో వారితో అసోసియేట్ చేసి చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది, రథయాత్ర ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ అరౌండ్ 2012-13 మధ్యలో దాదాపు ఒక 50 కాలేజీలు విజిట్ చేశాను. నేను పర్సనల్గా విజిట్ చేశాను, ఆల్మోస్ట్ నేను ఒక 6-7 లీవ్ పెట్టేసి తిరగడం జరిగింది కంప్లీట్గా వర్క్ చేసినా స్టూడెంట్స్ మీదనే. అప్పుడు ప్రతి చోట స్వామీజీ సాహిత్యాన్ని అందజేయడం, వారి యువ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందండి, యూత్ అండ్ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అని 2012 స్టార్ట్ చేసి దానికి ఓన్ బిల్డింగ్ పెట్టి అక్కడ ఈ నిరుద్యోగ యువతకి కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా పెద్దవాళ్ళకి యోగా దీనిలో ఇవ్వడము, పేరెంట్స్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అన్ని జరుగుతున్నాయండి. ఈ మధ్య కరోనా వల్ల కొంచెం తగ్గాయి కానీ బట్ యాక్ ఈవెన్ స్టిల్ ఈ ఇయర్ కూడా చాలా చేశానండి. సో అప్పుడు 2013 చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అందరికి కూడా అంటే ఎందుకంటే గబక్కని వెంటనే జాబ్కి లో పడే యువత ఎవరున్నారంటే ఎక్కువ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారు, వాళ్ళ సైడ్ ఎక్కువ ఫోకస్ చేయడం. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్ యూత్కి వాళ్ళు ఎట్లా వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్కి లేటెస్ట్ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అదేవిధంగా స్వామీజీ ప్రిన్సిపల్స్ వాళ్ళకి ఒక ఎప్పుడైనా వాళ్ళ నిరాశ నిస్పృహలకి గురైనప్పుడు వాళ్ళు స్వామీజీ ప్రిన్సిపల్స్ కొంచెం టచ్లో ఉంటాయండి, వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ డూ బెటర్ దాన్ లైక్ యూ నో. కాబట్టి ఆ స్వామీజీ ప్రిన్సిపల్స్ని వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్ళానండి ఈ వివేకానంద జయంతి ఉత్సవం వల్ల. నేను యువ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టడం వల్ల నాకు ఈవెన్ కమ్యూనిస్ట్ సంఘాలు కూడా ఆ టైంలో హెల్ప్ చేశారు, వాళ్ళు కూడా ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు ఆ టైంలో. అక్కడక్కడ కొందరు ప్రిన్సిపల్స్ అవి అభ్యంతరం చెప్పినా కూడా మనకు యూజీసీ ఆ టైంలో ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా హీ హ్యాస్ అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ 100 crores బడ్జెట్ అలొకేట్ చేశారు స్వామి జయంతి ఉత్సవాలప్పుడు వారు, అంటే బుక్స్ రూపంలో వివిధ రూపంలో రామకృష్ణ మఠకి ఇవ్వడం జరిగింది. వారు అప్పుడు యూజీసీ జీవో కూడా పాస్ చేశారు, ఆ జీవోతో నేను అన్ని కాలేజీల్లో మీట్ అవడం వల్ల నేను ఈజీగా ఎంటర్ అవ్వగలిగాను చాలా కాలేజీల్లో స్టూడెంట్స్తో ప్రోగ్రామ్స్ అనేది చేశాను. సో అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికి కూడా. మధ్యలో అప్పుడప్పుడు కొన్ని ఈ అనివార్య కారణాలు లైక్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్లో ఒకటి 1 or 2 కొన్నిసార్లు చేయలేకపోయాం, తర్వాత ఇప్పుడు కరోనా వల్ల 1 or 2 పెద్దగా చేయలేకపోయాం. బట్ రెగ్యులర్గా ఆ కోర్సు జరుగుతూనే ఉంది, నా వంతు బాధ్యత ఉంటుంది ఇదర్ ఆన్లైన్లో కానీ ఇదర్ హైదరాబాద్ రామకృష్ణ మఠలో కానీ అదేవిధంగా తిరుపతిలో కానీ యుఎస్లో కానీ ప్రతి చోట నేను స్టూడెంట్స్తో సంబంధించిన ఏ ఇంటరాక్షన్ నేను ఉంటాను.
సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఎనీ సూయిసైడ్ ఇష్యూస్ ఉన్న స్టూడెంట్స్, ఆ సింప్టమ్స్ ఉన్న స్టూడెంట్స్ చాలా మందితో నేను ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఎన్నోసార్లు మనం వాళ్ళని డిఫరెంట్ డైరెక్షన్లో మళ్ళించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లీస్ట్ ఒక ఐ కెన్ సే 20 cases వరకు అలా చేయగలిగామండి. స్లోగా వాళ్ళతో మాట్లాడడం, ఇట్స్ అ వెరీ టేడియస్ ప్రాసెస్ అండి. ఆల్మోస్ట్ 1 month, 2 months వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. కొంచెం వాళ్ళు బాగా డిప్రెషన్కి గురైనప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి రావడం. రీసెంట్గా చాలా మంది ఈ ఐటీ గ్రాడ్యుయేట్స్, ఇప్పుడు ఐటీ భూమి బాగుందండి, ఈ టైంలో ఐటీ గ్రాడ్యుయేట్స్ని కొంచెం దారిలో పెడితే వాళ్ళు దే కెన్ గెట్ ద జాబ్స్ అనమాట. దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూత్ అండి. మనకు ఉండే ఇండియాలో ఉండే యూత్ ఇప్పుడు కానీ యూటిలైజ్ చేసుకోగలిగితే ఈ 2-3 years ఇట్స్ లైక్ యూనో వాళ్ళ కెరీర్ మొత్తం మారిపోతుంది. దాని పరంగా ఇప్పుడు యువ ట్రస్ట్ ద్వారా యువ పోర్టల్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నామండి. దానిలో వాళ్ళు జాబ్స్ డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మేమే రిప్రజెంట్ చేసి కంపెనీలకి వాళ్ళని ఫ్రెషర్స్ అందరినీ పంపిస్తామండి. ఇది ఫ్రెషర్స్ కోసం పనిచేస్తుందంట, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏం అవసరం లేదు కదా. సో ఫ్రెషర్స్కి ఎట్లా హెల్ప్ చేయాలి, వాళ్ళు ఏ స్కిల్స్లో ల్యాకింగ్ ఉందో వాటిల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం ఫ్రీగా. సో ఇవన్నీ కూడా అంత ఆన్లైన్లో జరుగుతుందండి. ఇప్పుడు ఎట్లా అంటే ఆఫ్లైన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి. అందువల్ల ఆన్లైన్లో ఉండడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా నేను ఫ్యాకల్టీని తీసుకురాగలుగుతాను. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉందండి, ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ యుఎస్లో ఉన్నాడు అనుకోండి, ఆ యుఎస్ అతను టైం పట్టుకొని వారితో మార్గదర్శనం చేసేటువంటి అనుకూలత ఉందన్నమాట. అయితే ఇప్పుడు భారతదేశాన్ని మనం ఒక రకంగా చూసుకోవాలంటే కనుక ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశానికి ఉన్నటువంటి ఒక సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ ఏంటంటే యువ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం కింద మన భారతదేశాన్ని చెప్తారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా యువత ఓరియంటెడ్ గానే మన రెండు తెలుగు రాష్ట్రాల గమనం కూడా కనిపిస్తుంది. అందుచేత ఈ యువత వాళ్ళ కెరీర్ లో బాగా నిలదొక్కుకోవాలన్నా లేదన్నట్లయితే దేశం కోసం మంచి యొక్క సర్వీస్ ఇవ్వాలన్నా ఏం చేయాలని కూడా ఎటువంటి లక్షణాలు అలవరుచుకోవాలి, ఏ దిశగా ఆలోచన చేయాలి, ఏ రకంగా వారు ముందుకు పురోగమించాలంటారు? స్టూడెంట్ లో కాలేజెస్ లో అండి కొంచెం టీచర్స్ కి ఉపాధ్యాయులకి వివేకానంద సాహిత్యం మీద అవగాహన కల్పించాలి. కొందరికి ఉంటుంది అవగాహన, కొందరికి ఉండదు. సో దాని ఎడల ప్రభుత్వాలు కానీ లేదా వాలంటీరీ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా లైక్ గవర్నమెంట్ ఆర్గనైజ్ లైక్ కలెక్టర్ లెవెల్లో కానీ వాటిని కానీ పుష్ చేయగలిగితే అప్పుడు స్టూడెంట్స్కి తేరుతుందండి. ఇప్పుడు ఎంత మేము వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎంత ట్రై చేస్తున్నా కూడా మనం చేయాల్సింది చాలా ఉందండి. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది మనకు. ఇప్పుడు మెయిన్ వివేకానంద సందేశాలు అన్నీ కూడా 3 రకాలు చెప్తారండి వాళ్ళు. సో బలం అనే దాని మీద మాట్లాడతారు, శ్రద్ధ అనే దాని మీద మాట్లాడతారు, సేవ అనే దాని మీద మాట్లాడతారు. ఈ మూడిటికన్నా ఈ మూడిటితో అద్భుతాలు సాధిస్తుందండి. ఏ పని మీదైనా శ్రద్ధ ఉండిందనుకోండి, ఆయన చెప్తారు, శ్రద్ధ అనే దానికి ఇంగ్లీష్ వర్డ్ కరెక్ట్గా ఉండదండి. సో శ్రద్ధ అనేది సాంస్క్రిట్ వర్డ్, దాన్ని అట్లాగే వాడాలి. శ్రద్ధ అనేది ఏంటంటే శ్రద్ధ ఏదన్నా ఆయన సింపుల్గా డిఫైన్ చేస్తారు, ఒక గొప్ప మనిషికి ఒక నార్మల్ మనిషికి మధ్య తేడా ఏదన్నా ఉంది అంటే, బాగా సబ్జెక్ట్ ఉన్న అతనికి ఏమీ లేని అతనికి మధ్య తేడా ఏంటంటే అతను ఆ పని ఎడల చూపే శ్రద్ధ అంటాడు. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే శ్రద్ధ అనేది డిఫరెన్స్ అనమాట. ఆ శ్రద్ధ మీద ఫోకస్ చేయాలి. శ్రద్ధ సంకల్పం అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. సో వాడి జీవితంలో ఏం కావాలనుకున్న ఒక సంకల్ప బలం ఉంటే సంకల్ప బలంతో పాటు శ్రద్ధ యాడ్ అయ్యి మనం బలంగా మనం అనుకున్న కోరిక సంకల్పం బలంగా అనుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. అట్లా 100 cases. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా చాలా ఇబ్బందులు పడ్డాను నేను స్టడీస్లో. స్టడీస్ పరంగా ఎకనామికల్గా వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ అండి, నాకు బాగా ఇబ్బందులు పడ్డాను. అదే టైంలో నేను ఇంక విద్యార్థి పరిషత్ ఉద్యమాల వల్ల కూడా కొంత చదువు దారి తప్పడం జరిగింది నాకు. డిగ్రీలో ఇంటర్మీడియట్ దాకా బాగున్నాయి డిగ్రీలో. ఆ తర్వాత స్వామి వివేకానంద స్వామితో ఆ పుస్తకాలు ఎక్కువ చదవడం వల్ల దెన్ ఐ రియలైజ్ ఇట్, యూనో నేను ఏదో కొంచెం ఇటు సైడ్ కూడా చూపించకపోతే మనం వెనక్కి పడిపోతాం ఫ్యామిలీ కోసం అని నేను అప్పుడు ఎంసీఏ చేరడం జరిగిందండి. మాస్టర్ కంప్యూటర్ ఆ టైంలో అప్పుడు కూడా వెరీ గుడ్ ర్యాంక్ నాకు. ఆ 3 months బాగా నేను సీరియస్గా చదవడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు డిగ్రీలో అప్పుడే రామజన్మ ఉద్యమం మిగతా చాలా ఉద్యమాలు రావడం వల్ల, స్వదేశీ ఉద్యమం ఇవన్నీ రావడం వల్ల చదువు డిస్ట్రాక్ట్ అయ్యి నేను చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు ఫైనల్ ఇయర్లో. సో ఐ థింక్ అరౌండ్ 14 subjects ఏమి ఉన్నాయి. సో 14 subjects 1 month ప్రిపేర్ అయ్యి ఒకేసారి పాస్ అయిపోయాడు. ఎట్లా అంటే అసలు కంప్లీట్గా 18 hours చదివినట్టు గుర్తున్నారు. 18 hours 19 hours
ఇంకా అలా చదువుతూ ఎక్కడికి పోయినా చదువుతూ అంత ఫోకస్ చేయగలిగాను. శ్రద్ధ అనేది అదనమాట ఇంపార్టెంట్, సంకల్పం అనేది కంప్లీట్ అయిపోయాను. సో అట్లా తర్వాత ఎంసీఏ జరగడం, తర్వాత యుఎస్ వెళ్ళాలనుకోవడం, యుఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చేయగలిగాను, ఇవన్నీ చేయగలిగాను అంటే అండి ఆ సంకల్పం, శ్రద్ధ, మన ఆలోచన బలంగా ఉండాలి. దాన్ని నమ్ముతాను నేను. మనకి ఎన్నో సెట్ బ్యాక్స్ వస్తాయి లైఫ్లో, కానీ మన ఆలోచనలు బలంగా ఉండాలి. మనం నేను స్వామీజీ అంటాడు, ఏమైనా కానిమ్ము రానిమ్ము, జగత్తైనా జగత్తంతా ఎదురు తెలియని, నువ్వు అనుకున్న సంకల్పం లక్ష్యం కొద్దీ నువ్వు ముందు అడుగేయి అంటాడు. అప్పుడు భగవంతుడు నీకు ఆశీర్వాదం అందజేస్తాడు, నువ్వు సక్సెస్ అవుతావు అంటాడు. దేన్ని లెక్క చేయకు, ముందు అడిగేయి అంటాడు ఆయన. అప్పుడు అందుకే మనకు సంఘంలో కూడా అగ్రేసరా అంటారు, ముందు అడిగేయమని చెప్తాడు. మొత్తానికి ఈ కాలపు యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయి, వాటిని అందిపుచ్చుకునేటందుకు భారతీయ యువత శ్రద్ధ క్రమశిక్షణతో కృషి చేయాల్సి ఉంటుందని ప్రవాస భారతీయులు గోపిరెడ్డి చిలకూరి గారు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు గోపిరెడ్డి గారు. ఇది ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.